అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు. సోదరుడారా, సోదరీమణులారా, కొద్దిమంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అఫరోజ్ భాయ్, మా భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నది, ఎన్నో నెలలకి పంపాలి? కొద్దిమంది అంటున్నారు 7 నెలలకి, కొద్దిమంది అంటున్నారు 9 నెలలకి, కొద్దిమంది అంటున్నారు ఒక రోజు అక్కడ నిద్ర చేసి రావాలని. అంటే అత్తగారింటి కాడ ఉంటే అమ్మగారింటి కాడ నిద్ర చేయాలని, అమ్మగారింటి కాడ ఉంటే అత్తగారింటి కాడ నిద్ర చేయాలని. ఏమిటి దీని అసలు విషయం ఏమిటి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ షరియత్ ఇస్లాంలో అయితే భార్య ప్రెగ్నెన్సీగా ఉంటే డెలివరీ కోసం అత్తవారింటి కాడ నుంచి అమ్మగారింటికి వెళ్ళి అక్కడే డెలివరీ అవ్వాలని ఏం లేదండి, ఓకేనా? కానీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకెళ్తారంటే, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, అంటే గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంతైతే కేర్ తీసుకుంటారో, ఎంతైతే జాగ్రత్తలు తీసుకుంటారో, అంత జాగ్రత్తలు ఇక్కడ అవ్వవు. అంటే అత్తగారింటి కాడ, అంటే నా భార్య అయినా ఇక్కడ ఏమిటంటే, ఎంత చెప్పినా ఏదో ఒక పని చేయడం వల్ల, లేకపోతే ఏదో ఒక కారణం మీద వాళ్ళ ఆరోగ్యం పాడే అవకాశాలు ఉంటాయని పెద్దవాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు 7 నెలలకు తీసుకెళ్ళాలా 9 నెలలకు తీసుకెళ్ళాలంటే కొద్దిమంది ఏమంటారంటే, కొద్దిమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, నా కూతురు అత్తవారి ఇంటికాడ ఉంటే 7 నెలలకి పంపేయండి అంటారు. అదే నా కోడలు ఇంటికాడ ఉంటే ఇవిడికి పనిచేసేవాళ్ళు ఎవరు ఉండరని చెప్పి 9 నెలలు తగలే అంటుంటారు. ఈ డబల్ గేమ్స్ ఆడకూడదు అన్నమాట. ఎలాగైతే మన కూతుర్ని మనం తొందరగా వస్తే మనం ఇక్కడ ప్రేమగా చూసుకొని అన్ని అవసరాలు తీర్చి ఏమిటి బాగా ఫుడ్ కట్టా పెట్టి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని మనకుంటుందో, అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఉంటుంది కదా. ఇది కాస్త దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఇంకా తీసుకెళ్ళడం అనే విషయం గురించి నేను క్లారిటీ చెప్పాను మీకు. ఏమని, డెలివరీ అయితే నేను నా భార్యకి నా దగ్గరే చేసుకోవాలి, అది నా బాధ్యత. అయితే ఒకవేళ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఏంటంటే, మనం ఏమీ దీనికి అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు, ఇది హరామని చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే తీసుకెళ్ళకూడదని చెప్పి వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మనకి ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఒకవేళ ఇంట్లో మన భార్య తప్ప ఎవరు పెద్దగా చేసేవాళ్ళు ఎవరూ లేరు, అంటే మన తల్లి పట్టించుకోదు లేకపోతే ఉన్నవాళ్ళు పట్టించుకోరు అంటే, అప్పుడు మనం 9 నెలలు స్టార్ట్ అయిన తర్వాత కూడా పంపించవచ్చు. అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.